హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మనం పండుగ స్పెషల్గా మూడు రకాల పిండి వంటలు చూద్దాము కజ్జికాయలు అలాగే బూందీ మిఠాయి ఇంకా గులాబీ పూలు రోజ్ కుకీస్ అంటారు కదా ముందుగా మనం కజ్జికాయలు టేస్టీగా అలాగే క్రిస్పీగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల మైదా పిండి కప్పు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా ఒక చిటికెడు ఉప్పు వేసుకుని కలుపుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ బాగా కాచి వేసుకోవాలి అదే కప్ మెజర్మెంట్లో అయితే రెండు కప్పుల పిండికి పావు కప్పు నెయ్యి అయితే సరిపోతుంది ఒకసారి ఇలా స్పూన్తో కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గట్టిగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం గట్టిగా కలుపుకొని మూత పెట్టి అరగంట పాటు నాన ఇవ్వాలి ఈలో మనం స్టఫింగ్ తయారు చేసుకుందాము మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పుట్నాలని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పుట్నాల పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దీంట్లో ఒక కప్పు కొబ్బరి తురుము రెండు కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం ఇందులో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని తిరిగి మిక్సీ జార్లో వేసుకుని దీన్ని రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి బెల్లంని ఈ విధంగా పుట్నాల పిండిలో కలిపి గ్రైండ్ చేస్తే చూడండి ముద్ద కట్టకుండా ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఈ పొడిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టఫింగ్ రెడీ అయిపోయింది పిండి కూడా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని రెండు నిమిషాల పాటు ఈ విధంగా మద్దన చేసుకోవాలి చిన్ని బాల్ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీనిపైన ఈ విధంగా ఒక ప్లేట్ ఉంచి కరెక్ట్ రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ స్టఫింగ్ పెట్టుకోవాలి ఈ స్టఫింగ్ ఇలా బయటకు వచ్చేయకుండా ఇలా మధ్యలోకి సెంటర్లోకి వచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడు వాటర్తో ఈ అడ్జస్ట్ని ఇలా తడుపుకోవాలి ఇలా తడిపిన తర్వాత ఒక వైపు నుంచి ఈ విధంగా చిన్నగా ఇలా క్లోజ్ చేసుకోవాలి ఈ అడ్జస్ట్ని ఇలా ఫింగర్తో ప్రెస్ చేయాలి ఇవి ఓపెన్ అయిపోకుండా ఈ విధంగా ఫోక్తో ప్రెస్ చేసుకోవాలి కజ్జికాయలు చెక్క లేని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు ఇదే విధంగా వెనక వైపు కూడా ఫోక్తో ప్రెస్ చేసుకోవాలి కజ్జికాయ చెక్కతో చేయాలనుకుంటే ముందు ఈ చెక్కని ఒకసారి ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి ప్రతి కజ్జికాయకి ఈ విధంగా ఆయిల్ రాయాల్సిన అవసరం లేదండి కజ్జికాయ్ చెక్కకి అంటుకున్నట్లు అనిపిస్తే అప్పుడు ఆయిల్ని అప్లై చేసుకోండి తర్వాత ప్రతి కజ్జికాయ చేసే ముందు పొడి పిండిని ఈ విధంగా చల్లుకుంటే అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఎక్స్ట్రా పిండిని ఈ విధంగా పక్కకు తీసేసుకుని ఈ తయారు చేసుకున్న చపాతి నుంచి ఎడ్జెస్ని ఈ విధంగా వాటర్తో తడిచేసుకోవాలి ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పుట్నాల పొడిని వేసుకోవాలి ఈ పుట్నాల పొడి ఈ ఎడ్జెస్ మీదకి రాకుండా చూసుకోవాలి అలా ఉందంటే మనం ఆయిల్లో వేసినప్పుడు ఇవి ఓపెన్ అయిపోతాయి కాబట్టి జాగ్రత్తగా ఎడ్జెస్ మీదకి లేకుండా చూసుకుని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి మనం పొడిపిండి చల్లం కాబట్టి కజ్జికాయ్ ఈజీగా వచ్చేస్తుంది ప్రతిసారి మీరు పొడిపిండి చల్లుకుంటూ కజ్జికాయని చేసుకోండి ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి కాగనివ్వాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆయిల్కి సరిపడా కజ్జికాయల్ని వేసుకోవాలి ఈ కజ్జికాయల్ని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకోవాలి చూడండి ఈ విధంగా రెండు వైపులా ఎర్రగా కాలిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి ఇదే విధంగా మిగిలినవన్నీ ఫ్రై చేసుకోవాలి అంతేనండి కజ్జికాయలు రెడీ చూసారు కదా అంత సింపుల్గా చేసుకోవచ్చో ఇప్పుడు మనం స్వీట్ షాప్ స్టైల్ బూందీ మిఠాయిని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లో చక్కగా జల్లించిన రెండు కప్పుల శనగపిండిని తీసుకోవాలి దీంట్లో పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మరి పల్చగా కాకుండా మరి చిక్కగా కాకుండా ఈ విధంగా ఉండాలి నాకు ఇక్కడ ఒక కప్పు వాటర్ సరిపోయింది ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇది కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్లో కాగనివ్వాలి ఆయిల్లో ఒక డ్రాప్ పిండి వేసామంటే అది వెంటనే పైకొచ్చేస్తే ఆయిల్ చక్కగా కాగినట్లు ఇప్పుడు బూందీ గరిటెలో ఒక గరిటె పిండి వేసుకొని ఈ విధంగా బూందీ వేసుకోవాలి మీ దగ్గర బూందీ గరిట లేకపోతే జాలిగితో కూడా వేసుకోవచ్చు ఫ్లేమ్ మీడియంలోనే ఉండాలి లేకపోతే బూందీ పొంగదు బూందీని కరకరలాడే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి బూందీ చక్కగా వేగిపోయింది లైట్గా కలర్ కూడా చేంజ్ అయింది క్రిస్పీగా కూడా ఉన్నాయి కదా ఇప్పుడు వెంటనే ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ని డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి మరో వాయి వేసే ముందు ఆయిల్ని ఒక నిమిషం పాటు కాగనివ్వాలి అలాగే బూందీ వేసే ముందు ప్రతిసారి బూందీ గరిట వెనక వైపున ఇలా క్లీన్ చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండంతటితో బూందీ చేసుకోవాలి ఇలా బూందీ అంతా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో రెండు కప్పుల శనగపిండికి ఒకటిన్నర కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి దీంట్లో పావు కప్పు వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలి బెల్లం ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి ఏమైనా నలకలు ఉంటే పోతాయి ఇప్పుడు ప్యాన్ని క్లీన్ చేసి ఈ ఫిల్టర్ చేసుకున్న సిరప్ పోసి మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి పాకం ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని గట్టిపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనం ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి వేసి గ్రీస్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న బౌల్ని కూడా ఇలా గ్రీస్ చేసుకుంటే స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒకసారి పాకం చెక్ చేద్దాము కొంచెం వాటర్లో ఇలా పాకం వేసి చూస్తే మనకి గట్టి లాగా రావాలి ఇది ఇంకా సాఫ్ట్గానే ఉంది చూడండి ఇంకా పాకం రాలేదు మరొక రెండు నిమిషాల పాటు ఈ పాకాన్ని ఉడికించుకోవాలి పాకం చక్కగా ఉడికింది చూడండి ఇలా క్రీమీ టెక్స్చర్లో ఉంది ఒకసారి చెక్ చేద్దాము పాకం కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఇలా ఠంగ్మని అని శబ్దం రావాలి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో ఇలాచీ పౌడర్ కొంచెం అలాగే ఒక హాఫ్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇది ఆప్షనల్ ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్లోనే ఉండాలి దీంట్లో కొద్ది కొద్దిగా బూందీ వేసుకుంటూ కలుపుకోవాలి ఈ బూందీ అంతా బాగా కలిసిన తర్వాత మిగిలిన బూందీ వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన బూందీ కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా పాకం అంతా బూందీకి పట్టేలాగా కలుపుకొని గ్రీస్ చేసుకునే ప్లేట్లోకి పోసుకోవాలి దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనం గ్రీస్ చేసుకున్న బౌల్తో ఇలా స్ప్రెడ్ చేసామంటే అంతా ఈవెన్గా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనివ్వాలి ఇది మరీ పూర్తిగా చల్లారకూడదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకుంటే నైఫ్తో పీసెస్ ఈజీగా వచ్చేస్తాయి బాగా డ్రై అయిపోతే కట్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మార్క్ చేసుకుంటే ఈ పీసెస్ ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి పీసెస్ వాటంతట అవే ఇలా బ్రేక్ అయిపోతున్నాయి చూసారా అంత పర్ఫెక్ట్గా వచ్చాయా ఇప్పుడు మనం గులాబీ పువ్వులు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు మైదా అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు పంచదార పొడి వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలేకుండా కలుపుకోవాలి మీరు కావాలంటే ఇందులో ఇలా చీ పౌడర్ కూడా వేసుకోవచ్చు అలాగే దీంట్లో పంచదారకు బదులుగా బెల్లం కూడా వేసుకోవచ్చు అండి బెల్లంతో చేసిన గులాబ్ పువ్వుల రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను ఒకసారి చూడండి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కనీసం మూడు నాలుగు గంటలైనా పిండిని నాననివ్వాలి ఇది రోజ్ కుకీస్ మౌల్డ్ అండి ఈ మౌల్డ్ని శుభ్రం చేసుకొని ఒక చిన్న గిన్నెలో మౌల్డ్ ఉంచి ఈ మౌల్డ్ మునిగే వరకు ఆయిల్ని పోసుకుని రెండు రోజుల పాటు నాననివ్వాలి ఇలా చేయడం వల్ల రోజు కుకీస్ ఈజీగా వచ్చేస్తాయి ఆయిల్ ఏదైనా యూస్ చేయొచ్చు మూడు గంటల తర్వాత పిండి చక్కగా నానిపోయి ఉంటుంది చూడండి పిండి కొంచెం గట్టిగా ఉంది కదా దీంట్లో కొంచెం వాటర్ పోసుకుని కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని పలుచగా కూడా ఉండకూడదు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్లో కాగనివ్వాలి ఆయిల్లో మౌల్డ్ కూడా ఉంచి ఐదు నిమిషాల పాటు బాగా వేడెక్కనివ్వాలి ఇలా బాగా వేడెక్కితేనే పిండి మౌల్డ్కి పట్టుకుంటుంది ఆయిల్ కూడా రెడీ అయిపోయింది పిండిని ఈ విధంగా చిన్న గిన్నెలో తీసుకున్నామంటే చేసుకోవడం ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ మౌల్డ్ని పైన కొంచెం గ్యాప్ ఉండేలాగా పిండిలో ముంచి వెంటనే ఆయిల్లో డిప్ చేయాలి మొదటి రెండు మూడు గులాబుల మటుకు మౌల్డ్కి అంటుకుని అంత ఈజీగా రావండి ఏదైనా ఫోర్క్ కానీ లేదా ఈ విధంగా గారెల పూల కానీ తీసుకుని కిందకి ఇలా పుల్ చేసామంటే ఈజీగా వచ్చేస్తాయి రెండు మూడు చేసిన తర్వాత మౌల్డ్ నుంచి ఈజీగానే ఊడిపోతాయి ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి ఈ రోజ్ కుకీస్ వేసుకునే ముందు ప్రతిసారి మౌల్డ్ని రెండు నిమిషాల పాటు బాగా వేడెక్కనివ్వాలి అలాగే పిండిని కూడా ప్రతిసారి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకోవాలి రెండు మూడు గులాపులు చేసిన తర్వాత వాటంతట అవే ఆయిల్లోకి ఊడిపోతాయి మామిల్ని ఈ విధంగా షేక్ చేసామంటే ఈజీగా వచ్చేస్తాయి చూడండి వీటిని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గులాపులు చేసే కొద్దీ పిండి చిక్కబడుతుంది కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండిని కొంచెం పల్చగా చేసుకోండి పిండి చిక్కగాను ఉండకూడదు అలాగని పల్చగా కూడా ఉండకూడదు ఈ చిట్కాలు పాటిస్తూ గులాబ్ పూలు చేసామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా ఈ మూడు రకాల పిండి వంటల్ని మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ